విశ్వాస అయినా సంఘ కాపరైనా బోధకుడైనా ఎవరైనా దేవుని ఎదుట మనము బోధిస్తూ ఉన్నామని గుర్తించాలి. దేవుని ఎదుట నేను బోధిస్తూ ఉన్నా, నా మాటలు ఆయన వింటూ ఉన్నాడు, నా బోధ ఆయనకు అంగీకారమైనదో కాదో అని ఒక బోధకుడు ఆలోచించకుండా బోధ చేస్తే దేవుని వాక్యాన్ని చెరిపేస్తారు. అందుకోసమనే చాలామంది చాలా చోక్కులు వేస్తూ కల్పనా కథలు చెబుతూ ముసలమ్మ ముచ్చటలతో ప్రసంగాలను నింపేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మనుష్యుల ఎదుట బోధిస్తూ ఉన్నాము కాబట్టి మనుష్యులు మన బోధన విని ఆనందిస్తే సంతోషిస్తే అబ్బా శబాష్ వాళ్ళే చెప్పాడనిపించుకుంటే చాలనుకుంటూ ఉన్నారు. మన ధ్యానాంశము దేవుని ఎదుట. మన యొక్క జీవితములో సాధారణముగా మనము మనుష్యుల ఎదుట ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో మనము జాగ్రత్తను కలిగి ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనము దేవుని ఎదుట ఎలా ఉండాలో కూడా చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎల్లప్పుడూ మన ఎదుట ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు, మనము ఆయనలో ఉన్నాము అన్నటువంటి విషయమును మరచిపోతూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితములను మనము చూచినట్లయితే వారు ప్రతి పరిస్థితిలో దేవునికి ఇష్టానుసారముగా జీవించుటకు గల కారణము ఏమిటంటే వారు ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి తమ ఎదుట ఉంచుకున్నారు. దేవుడు తమ ఎదుట ఉండుటను వారు ఎరిగి ఉన్నారు కనుక వారు ప్రతి పరిస్థితిలో దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితమును జీవించగలిగారు. ఈ దినమందు దేవుని ఎదుట మన యొక్క జీవితం అన్నటువంటిది ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయములను గురించి మనము ధ్యానించనై ఉన్నాం. అపోస్తలుల కార్యములు 2:25-26 వచనములలో మనము చూచినట్లయితే అక్కడ దావీదు ప్రవచనాత్మకముగా యేసు ప్రభువుని గురించి ఇలా మాట్లాడాడని పేతురు భక్తుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను కావున నా హృదయం ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఎల్లప్పుడూ ప్రభు మన ఎదుట ఉన్నాడని మనము గుర్తించాలి. ప్రభు నాకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే ఇది వరకు నా ఆత్మీయ జీవితంలో 24 గంటలు ఒక దినానికి ఉంటే దేవునితో నాకున్నటువంటి ఒప్పందమును బట్టి 3 గంటల సేపు నేను దేవునితో గడిపి వేస్తే మిగిలినటువంటి 21 గంట కూడా ప్రభువు నా ఎదుట ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను నిర్లక్ష్యం చేశానని ఒప్పుకోక తప్పదు. దేవునితో గడిపేటువంటి ఆ సమయములో మనము చాలా ఆనందిస్తాం, చాలా ఉల్లసిస్తాం, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. అయితే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత దేవునితో మనము గడిపేటువంటి ఆ సమయము ముగించబడినటువంటి తరువాత అనేక సార్లు తిరిగి మనము
లోకానుసారముగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయి. లోకానుసారముగా ఆలోచించినటువంటి సందర్భాలు ఉంటాయి. లోకానికి సమయాన్ని వెచ్చించినటువంటి సందర్భాలు ఉంటాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్ గాలి గంగరాజు ద్వారా ఆయన నన్ను హెచ్చరించినటువంటి విషయం ఏంటంటే 24 గంటల సేపులు మనము దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. కేవలము ప్రార్థన చేసినప్పుడే కాదు, కేవలము పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడే కాదు, దేవుని మందిరములో మనం ఉన్నప్పుడే కాదు, మన జీవితం అన్నటువంటిది 24 గంటల సేపు మనము దేవునితో కనెక్ట్ చేయబడాలి. అలా మనము కనెక్ట్ చేయబడాలంటే ప్రభువు మన ఎదుట ఉన్నాడని మనము గుర్తించాలి. ప్రభువు మన ఎదుట ఉన్నాడని మనము గుర్తించాలి. ఎల్లప్పుడూ ప్రభువు మన ఎదుట ఉన్నాడని మనము గుర్తించాలి. మొదటగా మనము చూసినట్లయితే దేవుని ఎదుట మన హృదయము ఎలా ఉన్నది, మన హృదయము దేవుని ఎదుట ఎలా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, యోహాను రాస్తు మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనములలో ఆయన అంటూ ఉన్నాడు, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ విషయములలో, మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకొందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమయ్యుంతుము. దేవుని ఎదుట మన హృదయమును మనము సమ్మతి పరచుకోవాలి. దేవుని ఎదుట మన హృదయము సరి అయినటువంటిదిగా ఉండాలి. ఒకవేళ మన యొక్క హృదయము ఇంకా ఎక్కడైనా దేవునికి వ్యతిరేకముగా ఆలోచన చేస్తూ ఉందా, మన హృదయంలో ఇంకా ఎక్కడైనా దేవునికి ఇష్టము లేనటువంటి వాటికి మనము చోటిచ్చామా, ఇంకా ఎక్కడైనా మన జీవితంలో దేవుని ఆత్మను దుఃఖపరిచేటువంటి కార్యములను మనము చేస్తూ ఉన్నామా అని పరిశీలన చేసుకోవాలి. ఇదేదో వారానికి ఒకసారి లేకపోతే బల్ల తీసుకునేటప్పుడు లేకపోతే ఒక ఉజ్జీవపు కూడికకు వెళ్ళినప్పుడు పరిశీలన చేసుకునేటువంటిది కాదు. దేవుడు ఎల్లప్పుడూ మన ఎదుట ఉన్నాడు. ఆయన మన ఎదుట ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. మనము ఆయన యందు ఉంటూ ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాము. ఒకవేళ ఆయన యందు మనము ఉంటూ ఉంటే మన హృదయములను దేవుని ఎదుట సరి చేసుకుంటూ ఉండాలి. గమనించండి, మన హృదయము దేవుని ఎదుట సరి చేసుకోవాలి అంటే మనము తప్పకుండా ఆయన వాక్యమును మనము ఎరిగి ఉండాలి. ఆయన వాక్యమును ఎరిగి ఉండకుండా, ఆయన వాక్యమును మనము ధ్యానించకుండా, ఆయన వాక్యమును బట్టి మనము ఆనందించకుండా ఉంటే మన జీవితంలో మనము మన హృదయమును దేవుని ఎదుట సరి చేసుకొనలే. అపొస్తలుల కార్యములలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో 21వ వచనములో గారడి చేసేటువంటి సిమోనుతో పేతురు అంటూ ఉన్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనటువంటిది కాదు. ఎవరి సిమోను? గారడి చేసేవాడే, ఒకప్పుడు పాపే. అయితే ఈ సిమోను ఫిలిప్పు సువార్తను చెప్పినప్పుడు సువార్తను అంగీకరించి బాప్తిస్మము పొందినటువంటి వాడే, కానీ ఇప్పుడు ఆయన హృదయము దేవుని ఎదుట సరైనటువంటిది గలే.
చాలా మంది మన జీవితాలలో యేసు ప్రభు నమ్ముకున్నాము, బాప్తిస్మం పొందాం, దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాము, అయితే మన హృదయము దేవుని ఎదుట సరిచేయబడలే, ఎందుకంటే దేవుడు మన ఎదుట ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయా. ఈ కారడి చేసేటువంటి సిమోను కూడా సువార్తకు ప్రతిస్పందించినటువంటి వాడే, బాప్తిస్మము పొందినటువంటి వాడే, సంఘ సహవాసమును కలిగినటువంటి వాడే, కానీ ఆయన జీవితంలో దేవుని ఎదుట ఆయన హృదయం సరిచేయబడలేదు. కాబట్టి పనికి మాలినటువంటి ప్రార్థనలు చేశాడు, పనికి మాలినటువంటి విధములో దేవుని యొక్క సహాయమును పొందుకోవాలని ఆయన ఆశించాడు. పేతురు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడుట చూచి, నేను కూడా ప్రార్థన చేస్తే అలా పరిశుద్ధాత్మ కుమ్మరించబడేటువంటి వరమును నాకు దయచేయున్నట్లుగా మీరు ప్రార్థన చేయమని ద్రవ్యమును వారికి ఆయన ఇచ్చాడు. పేతురు అంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనటువంటిది కాదు, ఎందుకంటే ఆయన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేదు, దేవుని వాక్యమును ఆయన ఎరిగి ఉండలే. మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, అక్కడ ఆ సంఘ సహవాసంలో ఉన్నటువంటి వాడే, కానీ వాక్యమును గురించినటువంటి అవగాహన లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనము చదవాలి, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి, దేవుని వాక్యమును బట్టి ఆనందించేటువంటి అనుభవంలోనికి రావాలి. అక్కడ ఆ గారడి చేసే సీమోను అనుకున్నాడు, ఒకవేళ ఇలా ప్రార్థన చేస్తే నేను పరిశుద్ధాత్మ కుమ్మరించబడితే నా జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో కదా అనుకున్నా. అది కాదు, దేవునిలో ఆనందించేటువంటి వారిగా, దేవుని వాక్యమును బట్టి మనము ఆనందించే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క హృదయము ఏ విషయములలో అయితే మన మీద నిందారోపణ చేస్తూ ఉందో ప్రతిరోజు ఆయన వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి, ప్రతిరోజు చేసుకోవాలి. అందుకే ప్రతిరోజు ప్రతి విశ్వాసి దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే ఏదో క్రైస్తవ పేరు పెట్టుకోవడం కాదు, మందిరానికి రావడం కాదు, ఇవన్నీ మంచివే, బైబిల్ చదవడం మంచిదే, ప్రసంగాలు వినడం మంచిదే, అయితే నీ జీవితంలో ప్రతిరోజు దేవునితో సహవాసమును కలిగి ఉండాలి. ఆ సహవాసం ఎలా ఉండాలంటే దేవుని వాక్యపు వెలుగులో నీ యొక్క హృదయము ఏ విషయాలలో అయితే నీ మీద నిందారోపణ చేస్తుందో వాటిని దేవుని ఎదుట నీ హృదయమును సరిచేసుకునేటువంటి అనుభవం. దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉంది? రెండవదిగా మనము చూసినట్లయితే దేవుని ఎదుట మన పరిశుద్ధ జీవితము ఎలా ఉంది? 119వ కీర్తన 11వ వచనములో దావీదు భక్తుడు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నా. మనము మనుష్యుల ఎదుట పాపం చేయకుండా చాలా జాగ్రత్త పడతాం. పాస్టర్ గారు ఇంటికి వచ్చారంటే మన మాటలు మారిపోతాయి, దేవుని మందిరానికి వస్తే మన యొక్క రూపము మారిపోతుంది, మన యొక్క యాటిట్యూడ్ కూడా మారిపోతుంది. ఎందుకంటే ఇది దేవుని మందిరమని మన కన్నుల ఎదుట మనకు కనబడుతోంది. ఒక దైవ సేవకుడు మన ముందు ఉన్నాడని మనము చూడగలుగుతున్నాము, కాబట్టి మనుష్యులు మనల్ని చూస్తున్నారు, కాబట్టి మనము పలాని పాపము చేయకుండా, పలాని మాటలు మాట్లాడకుండా, పలాని మార్గము గుండా వెళ్లకుండా మనము జాగ్రత్త పడుతూ ఉన్నాం. అయితే దావీదు భక్తుని జీవితంలో ఆయన ఒక తీర్మానం చేశాడు, దేవుడు నా ఎదుట ఉన్నాడు కాబట్టి నా దేవుని ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయములో ఆయన వాక్యాన్ని ఉంచుకుంటాను. కాబట్టి దేవుని ఎదుట మనమున్నామని గుర్తించాలి, దేవుడు మన ఎదుట ఉన్నాడని గుర్తించాలి. ఆయన మన ఎదుట ఉన్నాడు కాబట్టి మనము పాపము చేయకుండా ఉండాలంటే
ఆయన వాక్యము మనలో ఉండాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు అంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడు సత్యమనగా ఏమిటి యేసుప్రభువుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో ప్రార్థన చేస్తూ అంటున్నారు తండ్రి ఆయన వీరిని సత్యమందు ప్రతిష్ఠ చెయ్యి నీ వాక్యమే సత్యము అందుకే దావీదు భక్తుడు చూడండి 41వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు 4వ వచనం యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను చూడండి దావీదు భక్తుడు దేవుని దృష్టి ఎదుట పాపం చేశాడని ఆయన గుర్తించగలిగాడు ఎందుకంటే దేవుని ఎదుట ఆయన జీవితాన్ని ఆయన చూసుకుంటూ ఉన్నాడు చాలా మంది మన జీవితాలలో అసలు దేవుని దృష్టిలో పాపం చేశామా అని పరిశీలన చేసుకొనుట కాదు గాని పాపము చేసినప్పటికీ అసలు పాపము చేయలేని వారిగానే ఉండిపోతూ ఉన్నాం కారణం ఏంటంటే దేవుని దృష్టిలో మన జీవితములను మనము పరిశీలన చేసుకోవడం లేదు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో యాకోబు అంటున్నాడు వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేయగోరిన ఎడల వాడు దేవునికి శత్రువగును కాబట్టి దేవుని దృష్టిలో వ్యభిచారమే పాపం కాదు నరహత్యే పాపము కాదు దొంగతనమే పాపము కాదు మన దృష్టిలో ఇవన్నీ పాపాలని మనకు తెలుసు అయితే దేవుని దృష్టిలో మనము దేవునితో కాకుండా ఈ లోకముతో దేనితోనైనా మనము సమయాన్ని గడపడం ఆయన దృష్టిలో అది పాపమే ఎందుకంటే అక్కడ వాక్యం చెప్తోంది ఈ లోక స్నేహము దేవునితో వైరము ఎవడైనను లోకముతో స్నేహము చేయగోరిన ఎడల వాడు దేవునికి శత్రువగును అంటే దేవుని ఆత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం దేవుని ఆత్మను ఆర్పుతూ ఉన్నాం కాబట్టి మనము దేవుని దృష్టిలో పాపము చేసినటువంటి వారిగా అయిపోతాం కాబట్టి 24 అవర్స్ మనము దేవునితో కనెక్ట్ చేయబడాలంటే దేవుడు మన ఎదుట ఉన్నాడు కాబట్టి మనము మన హృదయములో పాపము చేయకుండా మన తలంపులలో కూడా పాపము చేయకుండా ఉండాలి అంటే మన హృదయములో ఆయన వాక్యము ఉండాలి ఎప్పుడైతే ఆయన వాక్యం మన హృదయంలో ఉంటుందో అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి 32వ కీర్తనలో దావీదు భక్తుడు 5వ వచనములో అంటున్నాడు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కాబట్టి ఆయన దోషాన్ని కప్పుకొనక ఒప్పుకోగలిగాడు దావీదు భక్తుడు కారణం ఆయన దేవుని ఎదుట ఉన్నాడు దేవుని దృష్టిలో ఆయన జీవితాన్ని చూచుకున్నాడు ఆయనలో ఉన్నటువంటి వాక్యము ఆ పరిశుద్ధాత్మ ఆ వాక్యము దగ్గరికి నడిపించినప్పుడు ఆయన పాపాన్ని ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు తన జీవితాన్ని తన హృదయాన్ని దేవుని ఎదుట సరిచేసుకోగలిగాడు కాబట్టి దేవుని ఎదుట మన హృదయము ఎలా ఉంది దేవుని ఎదుట మన పరిశుద్ధ జీవితం ఎలా ఉంది అందరి ముందర బాగానే ఉంది ఆదివారం అయితే వైట్ అండ్ వైట్ వేసుకుంటూ ఉన్నాం బైబిల్ చేతిలో పట్టుకుంటూ ఉన్నాం పైకి బాగానే ఉంది అయితే దేవుని ఎదుట నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని ఎదుట మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మనుషుల ఎదుట బాగానే ఉంది ఆత్మీయ జీవితం ప్రార్థనాపరుడుగానే ఉన్నావు
బైబిల్ చదువుతున్న వ్యక్తివిగానే ఉన్నావు, మందిరానికి వస్తున్నటువంటి వ్యక్తివిగానే ఉన్నావు, అయితే దేవుని ఎదుట ఎలా ఉంది? అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు, రెండవ పత్రిక 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్తపడుము. దేవుని ఎదుట మనుషుల ఎదుట కాదు. మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో అసలు దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం, అసలు దేవుడు నా ఆత్మీయ జీవితాన్ని గురించి ఏమనుకుంటూ ఉన్నాడు? మనుషుల ఎదుట మనం యోగ్యులముగా కనపడాలని, మనుషుల ఎదుట మంచిగా కనపడాలని జాగ్రత్త పడుతూ ఉంటాం. అయితే పౌలు తిమోతితో అంటూ ఉన్నాడు, దేవుని ఎదుట నీవు సిగ్గుపడనక్కరలేనటువంటి వానివిగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువులు వారు తిరిగి వచ్చినప్పుడు ఒకవేళ మన హృదయము ఆయన ఎదుట సరి చేయబడకుండా ఉంటే, ఒకవేళ దేవుడు కోరుతున్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండకుండా ఉంటే మనము సిగ్గుపడేటువంటి పరిస్థితి ఉంది. అందుకే యోహాన్ రాస్తు మొదటి పత్రిక 2:28 ఆయన అంటున్నాడు, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన యందు మనము నిలిచి ఉంటేనే గాని, ఆయన మాటలు మన యందు నిలిచి ఉంటేనే గాని మనము సిగ్గు పడకుండా ఉండగలుగుతాం. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి బలిష్ఠులు, ధనికులు, భూరాజులు, సహస్రాధిపతులు, గనులు రొమ్ము కట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సిగ్గుపడి ముఖమును దాచుకునేటువంటి దుస్థితి వస్తుంది. అందుకే కొండలతో పర్వతములతో ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకును సింహాసనమునందు ఆసీనుడైన వాని యొక్క ఉగ్రతకును మమ్మును మరుగు చేయమని కేకలు వేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే సిగ్గుతో తలదించుకునేటువంటి దుస్థితి. ఆయన యందు నీవు నిలిచి ఉండాలి. ధైర్యముగా ఉండాలంటే, సిగ్గుపడక క్రీస్తు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కోవాలంటే నీ జీవితంలో నీవు క్రీస్తులో ఉండాలి. క్రీస్తుని ఎదుట ఉన్నాడని గుర్తించాలి. ఆయన ఎదుటని ఆత్మీయ జీవితం ఎలా ఉందో జాగ్రత్త వహించాలి. అవి మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఆయన ఎదుట మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని ఎదుట మన భక్తి ఎలా ఉంది? చూడండి, యాకోబు రాస్తు 1:27 ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఎదుట మన భక్తి ఎలా ఉండాలో ఆయన రాయిస్తూ ఉన్నాడు. మనుషుల ఎదుట కాదు మన భక్తి, దేవుని ఎదుట మన భక్తి. ఆ మొదటి విషయం అందరూ చేస్తారు, దిక్కులేని పిల్లలకు, విధవరాళ్ళకు సహాయం చేస్తూ ఉంటారు. మనమే కాదు, అన్యులు కూడా చేస్తూ ఉంటారు. మంచిదే, ఈ కరోనా కాలంలో చాలామందికి సహాయం చేశారు. చాలామంది ఎన్నో ఫోటోలు తీసుకున్నారు, చేసిన దానికంటే ఎక్కువగా ఫోటోలు తీసుకున్నటువంటి వారు కూడా లేకపోలే. అది కాదు క్రైస్తవ భక్తి, అది కాదు యేసుక్రీస్తు ప్రభువుల వారు మన నుండి కోరుతున్నటువంటి భక్తి. ఆ భక్తిలో అది ఒక భాగమై ఉండొచ్చు, కానీ అన్నిటికంటే
ప్రధానమైనటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటిది అంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనలను మనము కాపాడుకొనుటయే ఎలా ఉంది దేవుని ఎదుట మన భక్తి పరిశీలన చేసుకోవాలి అందరి ఎదుట బానే ఉంది అందరు చెప్పుకుంటున్నారు ఆయన దానాలు చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు ఇవన్నీ బానే ఉన్నాయి అయితే దేవుని ఎదుట ఎలా ఉంది దేవుని ఎదుట మన భక్తి పవిత్రమైనటువంటి భక్తి ఏమిటంటే ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా కాపాడుకొనుటయే ఒకవేళ నీవు ఈ లోకముతో స్నేహం చేస్తూ ఉంటే తప్పకుండా ఇహలోక మాలిన్యము నీ కంటుకుంటుంది నిన్ను నీవు అపవిత్రపరచుకుంటూ ఉన్నావు ఎందుకంటే ఎవడైనను లోకముతో స్నేహము చేయగోరిన ఎడల వాడు దేవునికి శత్రువు ఎందుకంటే లోకముతో నీవు స్నేహం చేసిన ప్రతిసారి లోకముతో నీవు సమయాన్ని గడిపిన ప్రతిసారి లోకానుసారముగా నీవు నడుచుకున్నటువంటి ప్రతిసారి లోకానుసారముగా నీవు ప్రవర్తించినటువంటి ప్రతిసారి నీ జీవితంలో ఇహలోక మాలిన్యము నీకు అంటుకుంటూనే ఉంది కాబట్టి అది సరైనటువంటి భక్తి కాదు దేవుని ఎదుట ప్రతిరోజు మన భక్తి ఎలా ఉన్నదని పరిశీలన చేసుకోవాలి దేవుడు అదే నాకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రతిరోజు ఇవన్నీ ప్రతిరోజు చేయాల్సినటువంటివి ప్రతిరోజు ప్రతిరోజు దేవుని ఎదుట మన హృదయము ఎలా ఉంది మన పరిశుద్ధ జీవితం ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది మన భక్తి ఎలా ఉన్నది అని పరిశీలన చేసుకోవాలి చివరిగా ఐదవదిగా దేవుని ఎదుట మన బోధ ఎలా ఉంది చూడండి అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన రెండవ పత్రికలో రెండవ అధ్యాయము 17వ వచనములో ఆయన అంటున్నాడు కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము విశ్వాసైన సంఘ కాపరైన బోధకుడైనా ఎవరైనా దేవుని ఎదుట మనము బోధిస్తూ ఉన్నామని గుర్తించాలి దేవుని ఎదుట నేను బోధిస్తూ ఉన్నా నా మాటలు ఆయన వింటూ ఉన్నాడు నా బోధ ఆయనకు అంగీకారమైనదో కాదో అని ఒక బోధకుడు ఆలోచించకుండా బోధ చేస్తే దేవుని వాక్యాన్ని చెరిపేస్తారు అందుకోసమనే చాలామంది చాలా చోక్కులు వేస్తూ కల్పనా కథలు చెబుతూ ముసలమ్మ ముచ్చటలతో ప్రసంగాలను నింపేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మనుష్యుల ఎదుట బోధిస్తూ ఉన్నాము కాబట్టి మనుష్యులు మన బోధన విని ఆనందిస్తే సంతోషిస్తే అబ్బా షబాష్ భలే చెప్పాడు అనిపించుకుంటే చాలనుకుంటూ ఉన్నారు నీ కన్నుల ఎదుట మనుష్యులు నీకు కనిపిస్తూ ఉన్నారు కానీ నీ కంటికి కనిపించినటువంటి దేవుడు నీ ఎదుట ఉన్నాడని నీ ప్రసంగాన్ని వింటూ ఉన్నాడని నీ బోధను ఆయన వింటూ ఉన్నాడని ఎరిగి ఉండగలిగితే అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మేము మనుష్యులను సంతోషపెట్టువారమై కాక మన హృదయములు ఎరిగినటువంటి దేవునినే సంతోషపరచవలనని బోధ చేస్తూ ఉన్నామని చెప్పగలుగుతాం ఎవరి ఎదుట నీ జీవితము ఉన్నదని ఎవరికి అనుకూలముగా బ్రతుకుతూ ఉన్నాం మనుష్యులు నీ ఎదుట ఉన్నారని లోకము నీ ఎదుట ఉన్నదని నీవు దాన్ని గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నావా లేకపోతే నీ కంటికి కనిపించినటువంటి దేవుడు ఎల్లప్పుడూ నీ ఎదుట ఉన్నాడని గుర్తించి ఆయన చిత్తానుసారముగా ఆయన ఇష్టానుసారముగా నీ జీవితాన్ని ప్రతిరోజు కట్టుకుంటూ ఉన్నావా అని పరిశీలన చేసుకోవాలి ప్రభు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు
డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.